ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్లో లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ నమస్తే రామ్ సార్ ఓసిడి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వింటున్నాం ఈ పదానాన్ని చెప్పొచ్చు రిలేషన్షిప్ లో మనం చూస్తే ఈ ఓసిడి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి అసలు ఓసిడి అంటే ఏంటి ఎలా ఐడెంటిఫై చేయొచ్చు ఇది ఓసిడి అని అంటే మనిషికి ఉన్న భయానికి ఆందోళనకు పుట్టేదే ఓసిడి సో ఫియర్ అండ్ యాంగ్జైటీ ఇవి రెండు ఒక్కసారి వచ్చినప్పుడు మనిషి ప్రవర్తనలో ఓసిడి ప్రవర్తన చూపిస్తాడు అసలు ఓసీడీ అంటే ఏంటంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అసలు అబ్సెసివ్ అంటే ఏంటి అనవసరమైన తీవ్రమైన ఆలోచనలు ఎప్పుడు వస్తుంటాయో వాటిని అప్సెసివ్ ఉంటాం అసలు ఓసిడి అంటే చాలామంది అనుకుంటారు అందరూ చెప్పేది ఏంటంటే చేతులు ఎక్కువ కడుక్కుంటారు తలుపు ఎక్కువ తాళం వేస్తుంటారు ఎప్పుడు చెక్ చేసుకుంటారు తుడిచిందో తుడుస్తారు క్లీన్ చేస్తుంటారని అంతకుముందే అసలు మనం ఆలోచించాల్సింది ఏంటంటే విపరీతమైన ఆలోచనలు ఒకే మాటను ఒకే ఆలోచనని తిరిగి 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 తెచ్చుకోవటం మైండ్లోకి దాని గురించి ఆలోచించడం కొన్నిసార్లు మాట్లాడుతున్నప్పుడు ఒక విషయాన్ని అదే మళ్ళీ మళ్ళీ చెప్పడం చెప్పావు కదా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా అది మళ్ళీ చెప్తారు చెప్పనట్లే ఫస్ట్ టైం చెప్పినట్టే చెప్తారు మైండ్లో అవే ఆలోచనలు వస్తుంటాయి ఇది అబ్సెసివ్ విపరీతంగా ఒక దాని గురించి మాట్లాడడం ఒక దాని గురించి ఆలోచించడం వద్దనుకున్నా ఆపలేకపోవడం ఇది అప్సెసివ్ థాట్ అన్కంట్రోల్ అన్కంట్రోల్డ్ ఆ థాట్స్ ఏవైనా కావచ్చు ఈ థాట్స్ భయం నుంచి వస్తాయి సో ఆందోళన ఆందోళన ఇది కంపల్సివ్ కంపల్సివ్ అంటే ఈ భయం నుంచి బయటపడాలంటే ఆందోళనతో కూడిన ఒక యాక్షన్ చేయడం ద్వారా ఈ భయం నుంచి బయటపడచ్చు అని అనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ సి భయాన్ని మనం ఓసీడీ అన్నప్పుడు అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అని చెప్పాం కాబట్టి అబ్సెసివ్ అంటే ఏంటి నెంబర్ వన్ డౌట్ అనుమానం అనేది అబ్సెసివ్ థాట్స్ ఇది ఒక్కొక్కసారి కొంతమంది కంపల్సివ్ లేకుండా అబ్సెసివ్ ఉండొచ్చు అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఇవన్నీ మూడు ఉంటే దాన్ని ఓసీడీ అంటాం అబ్సెసివ్ ఉంటే విపరీతమైన ఆలోచనలు విపరీతంగా మాట్లాడడం అనవసరంగా అదే అదే చెప్పిందే చెప్పడం చేసిందే చేయడం ఇవన్నీ అప్సెసివ్ యాక్షన్స్ ఉంటే మళ్ళీ ఓసీడీ అవుతుంది సో నంబర్ వన్ డౌట్ డౌట్ ఏంటంటే స్టవ్ ఆఫ్ చేశానా నేను సిలిండరు అరే మర్చిపోయాను అనుకుంటా తాళం వేసానా డౌట్ ఓకే డౌట్స్ ఎక్కువ వస్తుంటాయి వాళ్ళు రోజు చేస్తున్న పని అయినా సరే ఈ డౌట్ కూడా ఎప్పుడు వస్తుందంటే మీరు ఇల్లు దాటి వెళ్ళిపోయిన తర్వాత డౌట్ వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిలేషన్షిప్ అన్నారు హస్బెండ్తో ఊరికి వెళ్తూ సిటీ దాటి వెళ్ళిన తర్వాత లేదా బాగా దూరం వచ్చిన తర్వాత హస్బెండ్కి చెప్పారనుకోండి స్టవ్ నేను ఆఫ్ చేయలేదనుకుంటా అని అన్నాను అనుకోండి ఇంకే ఇప్పుడు ఏం చేయాలి వెనక్కి తిరిగి వెళ్ళాలి చూడాలి చూసిన తర్వాత నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ మీరు ఆఫ్ చేసే ఉంటారు అప్పుడు ఏంటి మీరు అంత దూరం వచ్చిన వాళ్ళు కుటుంబ సభ్యులకి ఏమనిపిస్తుంది ఇరిటేటింగ్ యాంగ్రి ఇంకా వాళ్ళు ఏ ఎన్నో పేరులో పెడతారు అవును నాకు డౌట్ వచ్చింది ఒకవేళ ఆఫ్ చేయకపోతే అని అంటారు పైగా ఏ ఓసీడీ ఉన్నవాళ్ళు వాళ్ళకి ఓసీడీ ఉందంటే ఒప్పుకోరు అవునండి డౌట్ వచ్చింది నేను ఆఫ్ చేయలేదేమో అనుకున్నాను తప్ప పోతే పోయింది అసలు ఊరికి పోయిపోయినా పర్వాలేదు కానీ వచ్చి చెక్ చేయడం మంచిది కదా ప్రమాదం జరిగింది జరిగేది కదా గ్యాస్ సిలిండర్ ఆఫ్ చేయకపోవడం తలుపు తాళం వేయకపోవడం ఇవన్నీ సో నెంబర్ వన్ వచ్చేసి డౌట్ సెకండ్ వచ్చేసి కంటామినేషన్ అంటే కంటామినేషన్ అంటే అర్థం ఏంటంటే దుమ్ము అయి ఉంటుందేమో చెడిపోయి ఉంటుందేమో తాకితే జబ్బులు వస్తాయేమో అయ్యో వాళ్ళు ఎక్కడెక్కడ చేయబెట్టి ఉంటారో తెలీదు బస్సులో కూర్చుంటే లేదా డోరు హ్యాండిల్ తాకితే ఏమవుతుంది పట్టుకోరు చాలామంది చేత్తో పట్టుకుంటే జబ్బులు వస్తాయి మనకు నష్టము ఈ కంటామినేషన్ మనల్ని రోగాల పాలు చేస్తుంది అన్న భయం భయంలో మొదటిదేమో అనుమానం రెండోది కంటామినేషన్ కంటామినేషన్ వల్ల మనుషుల్ని తాకాలన్నా వస్తువుల్ని తాకాలన్నా తాకిన తర్వాత ఇవన్నీ భయం వేస్తూ ఉంటాయి ఇవన్నీ థాట్స్ థాట్స్ వరకే మనం చెప్తున్నాం మూడవది సిమ్మెట్రీ సిమ్మెట్రీ అంటే ఆర్డర్ వీళ్ళ ఆలోచనలు ఏంటంటే అన్ని ఆర్డర్లో ఉండాలి ఏవైనా సరే ఇంట్లో వస్తువులు పెట్టినా ఇంట్లో మీరు చక్కగా ఏదైనా ఉందంటే బాగా ఎంత బాగా పెట్టుకున్నారు అని అంటారు కదా యాక్చువల్లీ మనకు తెలియదు కానీ కొంచెం అప్సెసివ్ అది ఆర్డర్లో ఉండకపోతే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు ఇంట్లో వస్తువులు దేవుడి సామాన్లు చాలా చక్కగా పెట్టడం క్లోత్స్ అయినా చాలా క్లోత్స్ బాగా పెట్టడం ఆ తర్వాత చెప్పులు ఆర్డర్లో ఉంచడం టేబుల్ మీద మీరు వర్క్ చేస్తుంటే అది ఆర్గనైజేషన్లో కానీ ఇంట్లో కానీ టేబుల్ మీద అన్నీ చక్కగా ఉండడం అందుకే వీళ్ళని మీరు ఎవరైనా ఆ గదిలోకి ఎంటర్ ఏదైనా అట్లా కొంచెం కదిలిచ్చిన వెంటనే గుర్తుపడతారు ఎవరు వచ్చారే ఎందుకు చేశారని వెంటనే తేడా గుర్తుపడతారు అంటే దాన్ని భరించలేరు సో డౌట్ ఒకటి కంటామినేషన్ ఒకటి మూడోది సిమ్మెట్రీ అంటారు ఆర్డర్ ఈ మూడిటికి సంబంధించిన విపరీతమైన ఆందోళన వాళ్ళలో ఉంటుంది ఇక కంపల్సివ్ ఇప్పుడు అబ్సెసివ్ అయిపోయింది విపరీతంగా ఆలోచించడం అయ్యో చేతితో తగిలితే ఏమవుతుందో జబ్బులు వస్తాయి మనం ఇది ఇది చేయకపోతే ఏమవుతుందో అని ఈ ఏమవుతుందో అన్న భయం నుంచి కంపల్షన్ యాక్షన్స్ అవి అంటే ఏంటి చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నేను చేతులు కడుక్కునేటప్పుడు ఆ ట్యాప్లో నీళ్ళు ఇక్కడ మాత్రం నీళ్లు పడలేదు ఒక్క నిమిషం లేచి కూర్చొని వెళ్ళి మళ్ళీ మళ్ళీ ఒక్కసారి బాగా కడి ఇది ఇది కడిగా ఇక్కడ ఇక్కడ అవ్వలేదు నీళ్ళని కడిగాను కానీ ఇక్కడ కడగలేదు కదా సరిగా ఒకసారి ఇట్లా కడిగి వస్తాను కడిగి వస్తాను యాక్షన్ తీసుకుంటా ఒక్కసారి ఇంటికి వెళ్ళి తలుపు తాళం వేసాను లేదా ఒకసారి చెక్ చేసి లాగి చూద్దాం అంటే భయం వేస్తే ఇప్పుడు ప్రతి మనిషికి ఉంటుందండి అబ్సెసివ్ థాట్ భయం ఉంటుంది ఆందోళన ఉంటుంది ఈ భయాన్ని ఆందోళనను కలిపి ఈ ఆందోళన తగ్గేదాకా వాళ్ళు యాక్ట్ చేస్తారు చూసారా ఒక ఒక బిహేవియర్లో ఇన్వాల్వ్ అవుతారే దాన్ని ఓసీడీ అంటాం నేను తలుపు తాళం వేసాన వేసే ఉంటాను లేదా ఎందుకు జనరల్గా వేస్తాం కదా అని అనుకోవటం ఎలాగైనా సరే ఇంటికి వెళ్ళి ఎక్కడికైనా ఎంత దూరం వచ్చినా సరే ఇంటికి వెళ్ళి చెక్ చేస్తే తప్ప నాకు ఆందోళన తగ్గదు నాకు భయం పోదు అన్నది అప్పుడు డిజార్డర్ అవుతుంది ఎందుకంటే ఇంకా నువ్వు ఇప్పుడు చేతులు కడుక్కొని వచ్చాను కడుక్కున్నాను లేదా అయిపోయింది నేను కానీ ఫలానా చోట కడుక్కోలేదు కానీ మర్చిపోయా సోపు లేకుండా కడిగాను కదా ఒక్కసారి సోప్తో కడతాను సోపుతో మొత్తం గడిగిన తర్వాత తుడుచుకొని అయిపోతే అందరూ ఓకే అది చాలా ఆరోగ్యకరమైన లక్షణమే నేను ఇక్కడ నాలుగు సార్లు అన్నాను కానీ ఇక్కడ రెండు సార్లు అన్నట్టున్నానే ఇంకొక రెండు సార్లు మళ్ళీ ఒక్కసారి రెండు సార్లు బాగా గట్టిగా రాను అన్నామని ఇప్పుడు చేస్తున్నప్పుడు ఈ ఒక్క అరచేతిలో ఎందుకు ఇక్కడ దాకా అడిగితే బాగుంటుంది కదా నేను అక్కడే అన్నాను మీరు నమ్మారు ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి శుభ్రంగా చేతులు కడుక్కోవడం చాలా మంచిది మంచి అలవాటు కడుక్కోవచ్చు మీరు ఒక రెండు మగ్గులుతో చేతులు కడిగితే వాళ్ళు కనీసం ఏడెనిమిది మగ్గులు వాడతారు ఏది కూడా ఆ విషయంలో భయం అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఆకలి అవుతున్నా బయట పళ్ళు కొనుక్కున్నారనుకోండి కడగందే తిని తినరు అసలు దాన్ని టచ్ చేయడానికి కూడా ఇష్టపడరు భయపడతారు ఫిస్ట్ తర్వాత మీరు ఎక్కడైనా సరే భోజనానికి వెళ్ళినా భోంచేస్తుంటే బోంచేసే వాడి అవతారాన్ని చూస్తారు వాడి చేతుల్ని చూస్తారు వాడు ఎక్కడ చేతులు పెడుతున్నాడో చూస్తారు ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత ఆకలి చచ్చిపోతుంది తినరు వాడు ఎక్కడ చేతులు పెట్టాడు స్ట్రీట్ ఫుడ్ తినరు బయట సరదాగా అందరూ ఎవరైనా షేర్ చేసుకుంటుంటే తినరు ఎవరైనా టీ ఇస్తే మీ చేత్తో ఇక్కడ కప్పు ఇస్తే తీసుకుంటాను నువ్వు చేత్తో కప్పు చేతికి ఇస్తే నేను తాకను సో ఇవి డిజార్డర్ లేదు చివరికి ఏమైందంటే సో సొసైటీలో మీరు మామూలు మనిషికి దూరంగా ఉంటారు మీరు దూరంగా ఉండకపోయినా ఇంకోరు దూరం పెడతారు ఏ వాళ్ళని పిలవద్దులే ఊరికే ఫంక్షన్కి పిలిచా ఉంటే పట్టుకోరు కూర్చో పట్టుకోరు పైగా మనల్ని అసహించుకుంటూ ఉంటారు సో ఈ ఆలోచనల వల్ల ఓసీడీ అన్నది చాలా సమస్య అవుతుంది నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్లో వాళ్ళు ఓసీడీ అన్న విషయం ఒప్పుకో తెలీదు మీరు చెప్తుంటే అసలు నాకు ఫస్ట్ వింటుంటేనే ఆ విజువల్ కనిపిస్తుంది రామ్ గారు అంటే అవతలు ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఊపిరి ఆడదు బిహేవియర్ వల్ల వీటి ఇంపాక్ట్ కొన్నిసార్లు పారిపోవాలనిపిస్తుంది మీరు అన్నట్టుగా అవాయిడ్ చేయాలనిపిస్తుంది రిలేషన్షిప్లో భార్యే అయినా భర్తే అయినా ఇంకొంచెం ఇంపాక్ట్ లెవెల్ మారే అవకాశం ఉంటుంది ఎలా అంటారు ఓవర్కమ్ ఎలా అండ్ నాకు ఇంకో డౌట్ ఏంటంటే రిలేషన్షిప్ అని మాట్లాడాను నేను ఇదే ప్రాబ్లం పిల్లల్లో కనుక ఉంటే పరిస్థితి ఏంటి స్కూల్స్కి వెళ్ళాలి కాలేజెస్కి వెళ్ళాలి కెరియర్ పరంగా చూసుకుంటే జాబ్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు కొన్ని ప్రాంతాల ప్రాంతాలు ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉంటుంది పేరెంట్స్కి ఇది చాలా పెద్ద టాస్క్ అవుతుంది సార్ ఎలా అంటారు మరి సోషల్ రిలేషన్షిప్ దెబ్బతింటుంది మీకు ఫ్రెండ్స్ బాగా దూరం అవుతారు మీతో ఏమైనా షేర్ చేసుకునే వాళ్ళు తగ్గుతారు ఎందుకంటే వాళ్లకు కనిపించే మీరు మీకు కనిపించరు అంటే వాళ్ళకి మీరు చాలా విచిత్రంగా కనిపిస్తారు ఓసీడీల అని వాళ్ళందరూ తెలియకపోవచ్చు కానీ మరీ ఓవర్ చేస్తారు అని అనిపిస్తుంటుంది మీకు అదే ఓవర్ అని ఈ దీన్ని సమర్థించని వ్యక్తులతో మీకు కూడా మాట్లాడాలని అనిపించదు సంబంధాలు మానవ సంబంధాల్లో ముఖ్యంగా ముఖ్యంగా సామాజిక సంబంధాలు మీకు బాగా దూరం అవుతాయి అవతల వాళ్ళు మిమ్మల్ని ఈజీగా జడ్జ్మెంట్ చేస్తారు జడ్జ్మెంట్ చేయడం వల్ల మీరు బాగా దూరం అవుతారు రెండోది ఇట్లా చేయడం వల్ల మీరు నేను మీరు నమ్మరు కొంతమంది పేషెంట్లను చూస్తే ఇవి ఎర్రగా అయిపోయి చర్మం కందిపోయేదాకా కడుగుతారు ఇంకా కొంతమంది ఉన్నారు ఎవరైనా మగవాళ్ళు టచ్ చేశారనుకోండి ఇంటికి వెళ్ళి ఆఫీస్ అయినా కాలేజీ అయినా సరే ఎవరైనా సరే అంటే ఇది ఆడవాళ్ళు చేస్తారనే కాదు కొంతమందికి అట్లా ఎవరైనా టచ్ చేయకూడదు అని అనుకున్న వాళ్ళు టచ్ అయ్యారంటే దాన్ని గట్టిగా కనీసం అరగంట పాటు ఆ ప్రభావం పోయేదాకా అంటే పోతుంది అని అనుకొని క్లీన్ చేస్తారు దేవుడింట్లో దీపాలు పెట్టారంటే ఆ దీపాలు పెట్టిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత అవి రెండు దీపాలు సమానంగా లేవనుకుంటా కొంచెం ఆర్డర్లో పెడదామని కొంచెం బాగా కొలిచి జాగ్రత్తగా పెట్టేదాకా అక్కడి నుంచి వదలరు ఎక్కడైనా సరే వాళ్ళ కంట్రోల్ లేని చోట ఎక్కడైనా పూల హారం సరిగ్గా ఆర్డర్లో లేదనుకోండి ఇట్లా ఉంది అనుకోండి అది ఇట్లా చేసేదాకా నిద్రపో అంటే ఇవన్నీ ఆందోళనలు వీటన్నిటి వల్ల ఏంటంటే విపరీతమైన ఒత్తిడికి గురవుతారు విపరీతమైన ఆందోళనకు గురవుతారు సమస్య లేకపోయినా అది ప్రాబ్లమ్ సమస్య ఉండదు కానీ సమస్యను సృష్టించుకుంటారు చేసుకుంటారు క్రియేట్ చేసుకుంటారు దీంతో ఏమవుతుందంటే మీరు రిలేషన్షిప్లో గొడవలు అవుతాయి అవతల వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదనిపిస్తుంది వాళ్ళకి ట్రూ అండి రెండు మూడు సార్లు ప్రూవ్ అయింది నువ్వు నువ్వు భయపడిన దానికి అనుమానించిన దానికి నిజం కాదని తెలిసింది అయినా సరే నువ్వు ఆ పనే చేస్తున్నావు అంటే ఇక నిన్ను వదిలేయడం మంచిది స్నేహితులు దూరం పెడతారు రిలేషన్షిప్ ఏమైనా ఊరికే ఏమైనా చేసుకొని అని అనుకుంటారు లేదా గొడవ పడతారు నాకు నువ్వు వద్దుంటారు చాలా మంది విడిపోవడానికి కూడా ఇట్లాంటి కారణాలు కారణం అవుతూ ఉన్నాయి వినడానికి హాస్యాస్పదంగా ఉంటుంది కానీ ఆ ఒత్తిడిని భరించే వాళ్ళకి ఆ ఒత్తిడిని తీసుకునే వాళ్ళకి ఇద్దరికి మాత్రమే ఆ పెయిన్ తెలుస్తూ ఉంటుంది నేను పర్సనల్గా మిమ్మల్ని అడుగుతున్నాను రామ్ గారు ఆ రిలేషన్షిప్ ఒక ఎత్తు అయితే పిల్లల్ని ఇంకో ఎత్తండి ప్రపంచాన్ని చూడాల్సిన ఆ వయసులో పొరపాటున వాళ్ళకి గనక ఇది ఎవరి దగ్గర చూసినా పదే పదే చేస్తున్నది అడాప్ట్ చేసుకున్నా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు అది కూడా నెగిటివ్ వేలో పేరెంట్స్ దాన్ని ఐడెంటిఫై చేసిన హస్బెండ్ వాళ్ళ భార్యలో ఐడెంటిఫై చేసిన భార్య బర్త్లో ఐడెంటిఫై చేసినా మన దగ్గర తీసుకొస్తే దీనికంటే ఒక సొల్యూషన్ వెతికే అవకాశం ఉంటుంది అంటారు ఖచ్చితంగా అండి సో ఇది ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇంట్లో వాళ్ళు ఎవరైనా అట్లా చేస్తుంటే అది తెలియక దాన్ని ఫాలో అయ్యి ఇదే నిజమని అనుకొని అట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ పిల్లల మీద ఉండొచ్చు ఎవరైనా సరే ఓసిడి అని తెలిస్తే కొంతమంది ఒప్పుకున్నా ఇంకా కొంతమంది తెలుసా మీకు నిజంగా తెలుస్తుంది నేను ఎక్కువ చేస్తున్నాను అనవసరంగా చేస్తున్నాను కానీ ఎలా బయటపడాలో తెలియదు ఖచ్చితంగా చేయొచ్చు దీన్ని లాట్ ఆఫ్ థెరపీస్ ఉన్నాయండి దాని లాడ్ ఆఫ్ రీజన్స్ కూడా ఉన్నాయి సో జెనెటికల్గా ప్రాబ్లం రావచ్చు సోషల్ ఎన్వాన్మెంట్ వల్ల రావచ్చు రాంగ్ రోల్ మోడల్ వల్ల కావచ్చు ఎగ్జాక్ట్లీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉండొచ్చు సో బ్రెయిన్ కెమిస్ట్రీలో ఇంబ్యాలెన్స్ వల్ల కావచ్చు సో దీనికి థెరపీ జనరల్గా సిబిటి అంటారు దీన్ని కాగ్నేటివ్ బిహేవియరల్ థెరపీ అని థెరపీ ద్వారా వాళ్ళకు ఈ ఓసిడీ నుంచి బయటపడేటట్టు చేయొచ్చు అంతేకాకుండా కొన్ని ఎక్స్పోజర్ థెరపీ అని ఉంది ఎక్స్పోజర్ థెరపీ ద్వారా రకరకాలైన థెరపీస్ ఉన్నాయి టాక్ థెరపీ ఉంది సో వాళ్ళను ఈ థెరపీ ద్వారా దాని నుంచి బయటపడేటట్టు చేయొచ్చు ఆందోళనను తగ్గించవచ్చు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తారంటే ఆందోళన పెరిగి భయం కలిగినప్పుడు భయం నుంచి బయటపడాలంటే ఆ పని చేస్తేనే భయం నుంచి బయటపడతారు అది దేవుణ్ణి మొక్కేవాళ్ళు కానీ ప్రీతంగా ఈ పని చేయకపోతే ఏం జరుగుతుందని భయపడేవాళ్ళు కానీ అనవసరం అవసరమైన దానికంటే ఎక్కువ చేసేవాళ్ళు కానీ ఆ పని చేస్తేనే వాళ్ళు ఈ ఆందోళన నుంచి బయటపడతారు చేయవలసిన అవసరం లేకుండా మీరు ఎలా కన్విన్స్ అవుతారో చేసేదే థెరపీ సో సరే థెరపీ ద్వారా ఖచ్చితంగా వాళ్ళని దాని నుంచి బయటికి తీసుకురావచ్చు అసలు మీరు చెప్తుంటే నాకు యాంగ్జైటీ వస్తుంది అంటే ఆ విజువల్ నాకు కనిపిస్తుంది రామ్ గారు అంటే ఏ విధంగా ఉంటుంది ఫ్యామిలీలో అయినా స్కూల్లో అయినా బయట వాతావరణంలోనైనా తెలియకుండానే అవాయిడ్ చేయడం కావచ్చు వీళ్ళు దూరంగా రావడం కావచ్చు సమాజానికి మాత్రం వెలివేసిన వల్ల అయిపోతుంటుంటారు ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ కనుక మీ దాకా వచ్చి మీ ఇంట్లో లేదా మీ చుట్టుపక్కల ఎవరినైనా మీరు గమనించినా మీ ఆఫీసెస్లో ఉన్న పిల్లలు ఈ బిహేవియర్ని చిన్నప్పటి నుంచి చాలామంది పేరెంట్స్ అంటుంటారు వీళ్ళకి ఓసీడీ ఎక్కువ అని చాలా కామెడీగా మనం అంటాం కానీ కొన్నిసార్లు గమనించండి వాటిని మనం ఐడెంటిఫై చేయొచ్చు రామ్ గారు చాలా పాయింట్స్ చెప్పారు అంటే వాషింగ్దే మనం చూసుకుంటే ఒక్కటికి నాలుగు సార్లు కనుక వాళ్ళు చేస్తున్న ప్రాసెస్లో మీరు అబ్జర్వ్ కనుక చేస్తే టూ త్రీ డేస్ చూసిన తర్వాత అయినా సరే ఈ వీడియో మీకు రీచ్ అయినాక ఒకసారి ఇది ఓ సిరియా కదన్న కన్ఫర్మేషన్కైనా సరే మీరు కలవచ్చు ఎందుకంటే చాలా పెద్ద ఇంపాక్ట్ని చూపిస్తుంది అని అర్థమవుతుంది ఈ ఎపిసోడ్ చేసే ముందు నాకు కూడా పెద్ద ఐడియా లేదు బట్ వింటున్నప్పుడు ఇంత ఇంపాక్ట్ ఉంటుందనేది తెలుస్తుంది దయచేసి పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఇనిషియేటివ్ తీసుకోండి వీటిపైన మీరు ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ రామ్ సార్ సో మచ్ విజువలైజేషన్ కంప్లీట్ ప్రాక్టీస్ అనేటువంటి సెషన్ మీద క్లాస్ ఒకటి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు అయితే ఎప్పుడు అవకాశం ఉంటుంది థర్టీ ఫస్ట్ ఆగస్ట్న విజువలైజేషన్ ప్రాక్టీస్ చేసినాం విజువలైజేషన్ ఓన్లీ ప్రాక్టీస్ అనే ప్రోగ్రామ్ని ఫైవ్ డేస్ పాటు చేస్తున్నారు చాలామందికి కాన్సెప్ట్స్ అద్భుతంగా అర్థం చేసుకుంటారు దీనికి సంబంధించిన పుస్తకాలు చదివారు ప్రోగ్రాంలు అటెండ్ అయ్యారు ఇన్ఫర్మేషన్ అబండంట్గా అందరికి దొరుకుతూ ఉంది ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కాదు కావాల్సింది తెలిసింది తక్కువైనా ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఆ ప్రాక్టీస్కి అనుకూలంగా నలభై ఐదు నిమిషాల పాటు రోజు ఓన్లీ ప్రాక్టీసే విజువలైజేషన్ అన్న దాంట్లో డీప్గా వెళ్ళి ఆ విజువలైజేషన్ ఇచ్చే అనుభవం ఏంటో తెలుసుకోవాలని అనుకుంటే ఈ ఐదు రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనుభవంతో ఐదు రోజుల పాటు విజువలైజేషన్ ఎక్స్పర్ట్గా మారే అవకాశం వాళ్ళు పొందాలంటే ప్రేక్షకులు ఖచ్చితంగా విజువలైజేషన్ ఓన్లీ ప్రాక్టీస్ ప్రోగ్రామ్ పేరు కూడా ఓన్లీ ప్రాక్టీస్ ఐదు రోజుల పాటు ప్రాక్టీస్ని ఒక్కొక్క సెన్స్ని యాక్టివేట్ చేసే ప్రాక్టీసెస్ మనం చేస్తున్నాం దీని ద్వారా రిలేషన్షిప్ మనీ కెరీర్ పర్సనల్ లైఫ్ అండ్ యాంగ్జైటీస్ అండ్ ఫియర్స్ వీటన్నిటిని హ్యాండిల్ చేసే ప్రోగ్రామ్ని మనం థర్టీ ఫస్ట్ ఆగస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం వెరీ గుడ్ సార్ చాలా మందికి చాలా సమస్యలు ఉంటూ ఉంటాయి మనీ ప్రాబ్లం ఒకటి ఉంటుంది బ్యాడ్ బిహేవియర్ కొంతమందికి ఉంటుంది అడిక్షన్స్ కొంతమందికి ఉంటాయి కొంతమందికి నెగటివ్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది వాటికి అన్నిటికీ సొల్యూషన్ వన్ స్టాప్ సొల్యూషన్ విజువలైజేషన్ ప్రాక్టీస్ అనేది సో అది ఏ విధంగా అనేది మీరు దగ్గర క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే ఆగస్ట్ థర్టీ ఫస్ట్ నుంచి క్లాస్ ఉంటుంది ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్ థ్యాంక్ యూ